हाई फ्रेंड्स वेलकम टू हरीश अकाडमी वार्ता निचित जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल वार्ता निचित व्यक्त अवार्ड पुस्तक मैं क्रीडा संबंधित समाचार अंशा विवर मैं फस्ट टापिक आईआईटी गौहाटी शास्त्रवे अभिवृद्धि अधुनातनम फर्मेंटेशन प्रासेस वार्ता निचि फर्मेंटेशन प्रासेस अंटुन्नानु सो फर्मेंटेशन प्रासेस आईआईटी गौहाटी शास्त्रवेत्तलु अभिवृद्धि चेसिन अल्ट्रासाउंड आधारित अल्ट्रासाउंड बेस्ड फर्मेंटेशन प्रासेस प्रत्येकंगा वार्ता निचिंदि दीनि योक्क उद्देश्यम एंटि एं फर्मेंटेशन चेयडानिकि अंटे मनकु शुगर केन वेस्ट उंटुंदि कदा बगास अंटाम दानि नुंडि ग्जैलिटाल ग्जैलिटाल नि अभिवृद्धि चेसि ओक अधुनातनमैन फर्मेंटेशन ओक प्रक्रियनु गुर्तुंचुकोंडि ఏ శాస్త్రవేత్తలు తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటిలో ఒక ఐఐటి ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలను గుర్తుంచుకోండి సో ఐఐటి గౌహతి రీసెర్చర్స్ డెవలప్ న్యూ మెథడ్ న్యూ ఫర్మెంటేషన్ ప్రాసెస్ టు ప్రొడ్యూస్ ఏ షుగర్ సబ్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో గ్జైలిటాల్ దాన్ని ఎక్కడి నుండి డెవలప్ చేస్తున్నారు ఎక్కడి నుండి దాన్ని తయారు చేస్తున్నారు షుగర్ కేన్ వేస్ట్ నుండి సో మనకి ఏదైతే ఉంటుందో చెరుకు ఉంటుంది కదా సో బగాసే షుగర్ కేన్ వేస్ట్ వేస్ట్ ని మనం బగాసే అంటాం దాని నుండి ప్రత్యేకంగా గ్జైలిటాల్ ని అభివృద్ధి చేసి ఒక ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనగానే ఏ శాస్త్రవేత్తలు గుర్తుకు రావాలి ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు అండ్ ఇక్కడ పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని తరచూ మనం చాలాసార్లు కూడా ఐఐటిలకు సంబంధించిన సమాచారాన్ని వార్తలు చూస్తున్నాం ఏదైనా ఒక టాపిక్ రెగ్యులర్ గా వార్తలు కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు దానికి సంబంధించిన ప్రశ్నలు మనం ఎగ్జామినేషన్లు చూసే అవకాశం ఉంటుంది అలా రెగ్యులర్గా మనం ఐఐటీలకు సంబంధించిన సమాచారం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఐఐటీలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి ఇటీవల చాలా ఐఐటీలు మనం డిస్కస్ చేసాం ఉదాహరణకి ఐఐటి గౌహతి తీసుకోండి వ్యర్థ జలాల నుండి విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ వార్తలు నిలిచిన ఐఐటి ఏదంటే ఐఐటి గౌహతి మురుగునీరు ఉంటుందిగా వేస్ట్ వాటర్ నుండి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేశారు అండ్ ఇటీవల రేడియేటివ్ కూలింగ్ టెక్నాలజీ ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా నే చల్లబరిచే ఒక అధునాతనమైన సౌకర్యం రేడియేటివ్ కూలింగ్ టెక్నాలజీ అనే అంశాన్ని మనం చూసాం అందులో ఇంకొకటి లిథియం అయాన్ బ్యాటరీస్ సో లిథియం అయాన్ బ్యాటరీస్ని మనం ఎందులో వాడతాము ముఖ్యంగా ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ పరికరాలు ఉంటాయి కదా వాటిలో లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాటరీస్ యొక్క సామర్థ్య పెంపుకు సంబంధించిన ప్రత్యేక అంశం ఇలా ఐఐటి గౌహతి వార్తలు నిలుస్తుంది అండ్ ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ చాలాసార్లు వార్తలు నిలిచింది ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అండ్ ఎట్ ద సేమ్ టైం కదమ్ ఆర్టిఫిషియల్ నీ కృత్రిమ మోకాలేమో కదమ్ ఐఐటి మద్రాస్ కృత్రిమ కాలేమో ఐఐటి గౌహతి అది వేరే ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో నియోబోల్ట్ మోటారైజ్డ్ వీల్చైర్ ప్రపంచంలోని మొట్టమొదటి మోటారైజ్డ్ వీల్చైర్ నియోబోల్ట్ ఐఐటి మద్రాస్ సంబంధించి అండ్ శాస్త్ర మ్యాగజైన్ ఐఐటి మద్రాస్ సంబంధించి చూసాం మనం అండ్ ఇటీవల కాలంలో ఆక్వామ్యాప్ అనే ఒక అంశం కానివ్వండి వీటిని ప్రత్యేకంగా చూడండి ఇవి కొన్ని మాత్రమే మనం ఇటీవల కాలంలో ఐఐటీలకు సంబంధించి చాలా అంశాలు చూసాం మన మిషన్ 100 ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అందులో సైన్స్ పార్ట్లో ఐఐటీలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని వీడియో రూపంలో మీకు స్లైడ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి చూడండి అండ్ ఎవరైతే అభ్యర్థులు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వార్తలు నిలిచిన విన్యాసాలు ముఖ్యంగా పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి అలాంటి అంశాల్లో వార్తలు నిలిచిన విన్యాసాలు జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ సూచీలు కొన్ని లొకేషన్స్ పైన ప్లేసెస్ పైన ఇలా కొన్ని ఏరియాస్ ఉంటాయి వాటన్నిటిని కలిపి మిషన్ 100గా తీసుకొస్తున్నాను అండ్ ఎట్ ద సేమ్ టైం వివిధ సబ్జెక్టుల నుండి ఏ ఏరియాస్ అయితే మనం ఫోకస్ చేయాల్సి ఉంటుందో అంటే సబ్జెక్ట్ మొత్తం కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు అందులో కొన్ని టాపిక్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా చూడొచ్చు అలాంటి జనరల్ స్టడీస్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఒక దగ్గర చేరుస్తూ మీకు మిషన్ 100 ప్రోగ్రామ్ తీసుకొచ్చాను అండ్ దీనికి సంబంధించిన కొన్ని ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ ఏరియాస్ టు బి ఫోకస్డ్ అని చెప్పేసి యూట్యూబ్లో కూడా మనకు కొన్ని వీడియోస్ ఉన్నాయి ఏవైతే ఉంటే ఎర్లీయర్ చేశాను అలాంటి వీడియోస్ మనకు మిషన్ 100లో ఉంటాయి సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ ఐఐటీలకి సంబంధించి ఐఐటి హైదరాబాద్ కూడా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది స్వరాజ్ అబిలిటీ
స్వరాజబిలిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ జాబ్ పోర్టల్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ అనే ఒక అంశాన్ని మనం చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఐఐటి హైదరాబాద్కి సంబంధించి సుజుకి ఇన్నోవేషన్ సెంటర్, హైడ్రోజెల్ కార్నియా సమస్యలకు పరిష్కారం దీన్ని చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఐఐటి బాంబేకి సంబంధించి నానో స్నిఫర్ ఆర్ యాంటీ హెయిల్ గన్స్ నానో స్నిఫర్, సో వడగళ్ళ వానకి అడుగట వేసి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. అండ్ అట్ ద సేమ్ టైం నానో స్నిఫర్ ప్రత్యేకమైన యాంటీ కానన్స్, హెయిల్ గన్స్ ఏమో తుపాకీ లాంటిది, నానో స్నిఫర్ ఏమో పేలుడు పదార్థాలను గుర్తించే అధునాతనమైన ఒక చిన్న పరికరం. అండ్ ఇటీవల ఐఐటి రోపార్ తరచు వార్తలు నిలుస్తుంది, అంబిట్యాగ్ టెంపరేచర్ మానిటరింగ్ టూల్, స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్. అండ్ అట్ ద సేమ్ టైం వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్. వీటితో పాటు ఐఐటి కాన్పూర్ తరచు వార్తలు నిలుస్తుంది, హృదయ యంత్ర ఆర్టిఫిషియల్ హార్ట్ అండ్ బయోవాచ్ మన శరీరంలోని అబ్నార్మాలిటీస్ తెలియజేసే ఒక జీవ వాచ్ బయోవాచ్, స్మార్ట్ వాచ్. ఇటీవల టచ్ సెన్సిటివ్ వాచ్ అనే ఒక అంశాన్ని మనం చూసాం, దివ్యాంగులు కంటి చూపు సమస్యతో బాధపడేవారు కూడా సమయాన్ని తెలుసుకోవడం. వీటితో పాటు ఐఐటి గాంధీనగర్ కానివ్వండి, ఐఐటి ఖరగ్పూర్ కానివ్వండి, వీటినైతే మనం ఎక్కువ డిస్కస్ చేస్తున్నాము, వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. నెక్స్ట్ ఈరోజు ట్రాన్స్జెండర్లకి సంబంధించి, ట్రాన్స్జెండర్స్, సో థర్డ్ జెండర్ అని పిలిచినా ట్రాన్స్జెండర్స్ అని పిలిచినా ఒకటే. ట్రాన్స్జెండర్స్కి కూడా పిఎం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, సో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అంటే మనం ఆయుష్మాన్ భారత్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా 2018 సంవత్సరంలో ప్రారంభించబడిన పిఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇప్పటికే మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ముఖ్యంగా హెల్త్ కవరేజ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ పిఎంజేఏవై లబ్ధిదారుల కేటగిరీలో లబ్ధి పొందే విభాగంలో ఇక మీదట ట్రాన్స్జెండర్స్ని కూడా కన్సిడర్ చేస్తారంట. సో నేషనల్ హెల్త్ అథారిటీ వారు దీన్ని ఇంప్లిమెంట్ చేసేవారు, నేషనల్ హెల్త్ అథారిటీ ఎన్హెచ్ఏ, నేషనల్ హెల్త్ అథారిటీ వారు. అండ్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్జెండర్లు అనగానే వాళ్ళకి సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ, వారి యొక్క సంక్షేమాన్ని చూసుకునేందుకు తరచూ వార్తలు ఇచ్చే మంత్రిత్వ శాఖ ఏంటిది, మనకు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ హెల్త్ అథారిటీ వారు వీరిద్దరు కూడా సంయుక్తంగా ఈరోజు చేసిన ప్రకటన ఏంటంటే, ట్రాన్స్జెండర్ను కూడా ఇక మీదట పిఎంజేఏవై ఆయుష్మాన్ భారత్, సో ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై లబ్ధిదారులుగా గుర్తిస్తున్నామని చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్లు కానివ్వండి, ఏదైనా ఒక వర్గం వార్తలు నిలిచింది అంటే వారికి సంబంధించి ఏ చట్టం వారి యొక్క హక్కులను పరిరక్షిస్తుంది అది చూడాలి. ఇక్కడ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019, ఇది గుర్తుంచుకోండి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 2019 సంవత్సరంలో తీసుకువచ్చిన ఒక చట్టం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక వర్గం వార్తలు ఇస్తే వారిని సంరక్షించే చట్టాలపైన కూడా మనకు అవగాహన ఉండాలి. డిజేబిలిటీకి సంబంధించి కానివ్వండి, ఇలాంటి చట్టాలను ప్రత్యేక చూడండి. అండ్ ఆర్టికల్ 41 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంక్షేమానికి సంబంధించిన ఒక ప్రకటనగా చెప్పవచ్చు. సో ఇక్కడ మాత్రం ట్రాన్స్జెండర్కి సంబంధించి, ఇటీవల ట్రాన్స్జెండర్కి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. మోనికా దాస్ దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ప్రిసైడింగ్ అధికారిగా బీహార్ రాష్ట్ర చరిత్రలో వార్తలు ఇచ్చారు. అండ్ ఇటీవల ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉంటారో ఇస్లాం మతాన్ని అనుసరించే వారి కోసం మదరసాలను ఏర్పాటు చేస్తూ బంగ్లాదేశ్ వార్తలించింది. ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా ఒక సెంటర్ని, వారికి సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల 2 హాస్పిటల్స్ ఎక్స్క్లూజివ్గా ట్రాన్స్జెండర్కి సంబంధించి ఓపెన్ అయ్యాయి. ఇటువంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. ఈరోజు మరొక అంశం, ఆనంగ్ తాల్ లేక్, అనంగ్ తాల్ లేక్ ఒక లేక్ వార్తలు నిలిచింది. దాపు 1060 AD సంబంధించిన తోమర్ రాజవంశీయుడు, తోమర్ కింగ్ అనంగ్ పాల్టు నిర్మించిన ఒక సరస్సు. దీనిని కేంద్ర ప్రభుత్వం, ఒక సరస్సు ఇది ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది, న్యూఢిల్లీలోని మెహ్రౌలీ ఏరియా, మెహ్రౌలీ ఇన్స్క్రిప్షన్ అంటాం కదా, ఐరన్ పిల్లర్. సో అనంగ్ తాల్ లేక్ లేదా అనంగ్ పాల్ లేక్ ఏదైతే ఉంటుందో, అనంగ్ పాల్ లేక్ ఇది మెహ్రౌలీలో ఉంది. దీన్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ చరిత్రకి సంబంధించిన ఏ అంశం వార్తలు ఇచ్చినా మనకు టక్కున గుర్తుకు రావాల్సింది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మన సంస్కృతి మన హిస్టరీకి సంబంధించిన మంత్రిత్వ శాఖను గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు దీన్ని
హిస్టారికల్ ఇంపార్టెన్స్గా గుర్తిస్తూ ప్రత్యేకమైన ఒక ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో నేషనల్ కల్చర్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ అని చెప్పారు. సో మన కల్చర్లో మిగిలిపోయిన హిస్టారికల్ ఇంపార్టెంట్గా అనంతాల్ లేక్ని నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు గుర్తించారు. ముఖ్యంగా మన చరిత్రలో నిలిచిపోయిన, మన సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచిన పురాతన ప్రాంతాలను కాపాడాలి అని చెప్పేసి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 49 చెప్తుంది. ఆదేశక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశక సూత్రాలు అంటే ఏంటిది? రాజ్యాంగము మన ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశాలు. దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ద డే దట్ ఈస్ రూలింగ్ అస్. సో అలాంటి ఆదేశక సూత్రాలు ఆర్టికల్ 49 పురాతన ప్రాంతాల సంరక్షణ, అలాంటి ఈ పురాతన ప్రాంతాల సంరక్షణకు సంబంధించిన ఒక అంశం. అండ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 అండ్ రూల్స్ 1959, ఇది గుర్తుంచుకోండి. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 ఆధారంగా భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన మన చరిత్రలో నిలిచిపోయిన ఆనవాలు, కట్టడాలు ఏవైతే ఉంటాయో, రెసిడ్యూస్ ఉంటాయో, రిమైన్స్ ఉంటాయో, వాటిని కాపాడుతుంది. జస్ట్ గుర్తుంచుకోండి, అనంతాల్ లేక్ ఎక్కడ ఉంది? ఢిల్లీ. అండ్ ఇటీవల ఎందుకు వార్తలు వచ్చినాయి? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు దీన్ని కాపాడే సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఏన్షియంట్ కాబట్టి ఆర్టికల్ 49 లింక్ చేసుకోండి, ఈ చట్టాన్ని లింక్ చేసుకోండి, సరిపోతుంది. అదే పురాతన దేవాలయాలు అయితే ప్రసాద్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, పిల్గ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అని చెప్పేసి, ఇటువంటి అంశాలు చూడండి. మన సంస్కృతిలో మిగిలిపోయిన పురాతన ప్రాంతాల సంరక్షణ మన బాధ్యత, అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మరొకసారి వార్తలు నిలిచింది. లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఎడ్యుకేషన్ కాంప్లెక్సెస్ అనే అంశాన్ని చూసాము. సో నిన్నటి రోజున కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. ఈరోజు ప్రత్యేకంగా కంట్రీస్ ఫస్ట్ నైట్ సఫారీ లాంచ్డ్ ఇన్ లక్నో. కంట్రీస్ ఫస్ట్ నైట్ సఫారీ అంటున్నాను. నైట్ సఫారీ ముఖ్యంగా ఫారెస్ట్రీకి సంబంధించి, అటవీ ప్రాంతాల్లో మనం సఫారీ చేస్తాం. సఫారీ చేయడానికి కూడా అంటే వెహికల్లో తిరగడం అన్నట్టు. అలా సఫారీ చేయడం, అటవీ ప్రాంతంలో తిరగడానికి కూడా ఒక నిర్ణీత సమయం ఉంటుంది. ఈవినింగ్ పూట అయిపోయింది అంటే ఖచ్చితంగా సఫారీకి అలా ఉండదు. అలాంటిది దేశంలోనే మొదటిసారి, ప్రపంచంలో మొదటిసారి ఇలాంటి అవకాశాన్ని సింగపూర్ ఇవ్వడం జరిగింది. నైట్ సఫారీ అంటే సింగపూర్. సేమ్ సింగపూర్ లాగానే సింగపూర్ మోడల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కక్రోల్, సో ఇక్కడ గుర్తుంచుకొని కక్రేల్ లేదా కక్రోల్, కక్రేల్ లేదా కుక్రేల్ ఫారెస్ట్ ఏరియా ప్రాంతం దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్నారు. అక్కడ నైట్ సఫారీకి కూడా ప్రత్యేకమైన అవకాశాన్ని ఇస్తున్నారంట. సో గుర్తుంచుకోండి, కంట్రీస్ ఫస్ట్ నైట్ సఫారీ ఎక్కడ? లక్నో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఇటీవల తరచూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనగానే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలు గుర్తుకు రావాలి. భారతదేశంలో అత్యధిక ఎమ్మెల్యేలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, 403 మంది ఉన్నారు. సేమ్ ఉత్తరప్రదేశ్కి బైకామరలిజం ఉంది, 2 ద్వీసభా విధానాలు ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల బుందేల్ఖండ్ రీజన్ తరచూ వార్తలకు వస్తుంది. దానిపైన ప్రతిష్టత చూపండి. కొన్ని ఫెస్టివల్స్ ప్రత్యేకంగా చూసాం మనం, కాలానమక్ రైస్ ఫెస్టివల్, స్ట్రాబెరీ ఫెస్టివల్, జాగరీ ఫెస్టివల్, ఇటువంటి అంశాలను చూడండి. అండ్ ఇటీవల సరయు నదికి సంబంధించి దీపోత్సవం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చోటు సంపాదించుకుంది. అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతుంది. ఇటీవల జ్ఞానవాపి మసీదు వివాదం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే బయటపడింది. ఇటువంటి అంశాలు. అండ్ నెక్స్ట్, కేంద్రానికి ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య వివాదంపై రాజ్యాంగ ధర్మాసనాన్ని వేయడం జరిగింది సుప్రీంకోర్టు. రాజ్యాంగ ధర్మాసనం, యాక్చువల్గా సుప్రీంకోర్టు బెంచ్ అంటాం, న్యాయమూర్తుల బెంచ్ అంటాం, ఇద్దరు లేదా 3 ఉంటారు. కానీ రాజ్యాంగ ధర్మాసనంలో 5 తక్కువ లేకుండా ఇవ్వాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం రాజ్యాంగానికి సంబంధించి ఏదైనా వివాదం తలెత్తుతున్నప్పుడు రాజ్యాంగ ధర్మాసనం వేస్తారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కానివ్వండి, రాజ్యాంగం విషయంలో ఏదైనా సమస్య పాటిల్లినప్పుడు రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు నిర్మిస్తుంది. రాజ్యాంగ ధర్మాసనాన్ని ఎవరు వేస్తారంటే సుప్రీంకోర్టు అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? కేంద్ర రాష్ట్ర సంబంధాలు లేదా కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య అధికారాలకు సంబంధించిన కొన్ని గొడవలు మనం తరచు చూస్తున్నాం. సో అదేంటో చూద్దాం. జాతీయ రాజధాని ప్రాంతం, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర సర్కారు మధ్య అధికార పరిధులపై తలెత్తిన న్యాయ వివాదాన్ని పరిష్కరించడం కోసం 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు వెల్లడించారు. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణను చేపడుతుందని తెలిపారు. అండ్ ఢిల్లీలోని పాలనాధికారుల నియంత్రణకు సంబంధించిన శాసన కార్యనిర్వాహక అధికారం కేంద్రానిదా లేదా ఢిల్లీ ప్రభుత్వానిదా అనే వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసినట్లు
మే 6న సర్వోత్తమ న్యాయస్థానం పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని 2019 ఫిబ్రవరి 14న భిన్నాభిప్రాయ తీర్పును వెలువరించడంతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. రాజ్యాంగ ధర్మాసనం అనేది చాలా పవర్ఫుల్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ జస్టిస్ ఎన్వీ రమణ గారు ఈరోజు తన యొక్క పదవీకాలం ముగుస్తోంది. యూయూ లలిత్ గారు రాబోతున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం రేపటి క్లాస్లో తనకి సంబంధించిన ప్రమాణ స్వీకారం ఏంటి అవన్నీ కూడా మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ ఒక అతిపెద్ద మిలిటరీ డ్రిల్స్ వార్తలు నిలిచాయి. సౌత్ కొరియా అండ్ ఎట్ ద సేమ్ టైం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సౌత్ కొరియా, దక్షిణ కొరియా అమెరికాకి సంబంధించిన సంయుక్త నావీ సంయుక్తంగా నిర్వహించబోతున్న ఒక విన్యాసాలు ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ అనే ఒక ప్రత్యేకమైన సంయుక్త విన్యాసాలు మిలిటరీ డ్రిల్స్ వార్తలు నిలిచాయి. ఏ రెండు దేశాలకు సంబంధించి అంటారు, దట్స్ ఇట్. సో సౌత్ కొరియా అండ్ యుఎస్ఏ, ముఖ్యంగా పసిఫిక్ ఓషానిక్ రీజన్లో నార్త్ కొరియా చేస్తున్న, ముఖ్యంగా నార్త్ కొరియాకి సంబంధించిన తరచూ మిసైల్ దాడులను చూస్తున్నాము. మిసైల్ దాడులు కాదు, ఈ సంవత్సరంలో అత్యధికంగా క్షిపణి ప్రయోగాలతో నార్త్ కొరియా వార్తలకు వచ్చింది. నార్త్ కొరియా మిసైల్స్కి సంబంధించిన ప్రయోగాలు చేస్తున్న ఈ సందర్భంలో నార్త్ కొరియాని ట్యాకిల్ చేయడానికే ఈ విన్యాసం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్, సౌత్ కొరియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ ఇటీవల కాలంలో విన్యాసాలు ప్రత్యేకంగా చూడండి, విన్యాసాలు తరచు వార్తలు నిలుస్తున్నాయి. మనం ఇటీవల కాలంలో పిచ్ బ్లాక్ అని చెప్పాము, ఆస్ట్రేలియాకి సంబంధించిన వైమానిక విన్యాసాలు. అండ్ ఇటీవల భారతదేశానికి సంబంధించి వార్తలు ఇచ్చిన యుద్ధ అభ్యాస్ కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో అమెరికాకి సంబంధించి, ఇండోనేషియా సుమత్రాకి సంబంధించి గరుడా షీల్డ్ ఎక్సర్సైజ్ వార్తలు నిలిచింది. ఇటువంటి అంశాలు అండ్ విన్ బ్యాక్స్, వియత్నాం ఇండియా బైలాటరల్ ఎక్సర్సైజ్, ఆర్మీ ఎక్సర్సైజ్. స్లినెక్స్, శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. జిమెక్స్, జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఇటువంటి వాటికి ప్రత్యేక చూడండి, విన్యాసాలు కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మొట్టమొదటి అనే అంశంతో ఐఎన్ఎస్ కర్ణ వార్తలు నిలిచింది. ఐఎన్ఎస్ కర్ణ ఎక్కడ అంటే విశాఖపట్నానికి సంబంధించింది. ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నావెల్ షూటింగ్ రేంజ్ ఇనాగ్రేటెడ్ ఎట్ ఐఎన్ఎస్ కర్ణ. నావెల్ షూటింగ్ రేంజ్, దీన్ని ఏమని పిలవచ్చు అంటే కంపోజిట్ ఇండోర్ షూటింగ్ రేంజ్ ఒక ప్రత్యేక సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారంటే ఐఎన్ఎస్ కర్ణ ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అని గుర్తుంచుకోండి. దేశంలోనే మొట్టమొదటి, ముఖ్యంగా త్రివిధ దళాలకు సంబంధించి, నావీకి సంబంధించి అని గుర్తుంచుకోండి, షూటింగ్ రేంజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పర్యటన. ఇటీవల హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్ సిటీలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆసుపత్రి అని నిన్నటి అంశం చూసాము. ఈరోజు పంజాబ్ రాష్ట్ర పర్యటనకి సంబంధించి ఇటీవల ముగిసిన అంశము, పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ సిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ఒక దవాఖానా, ఒక హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎక్కడ అంటే పంజాబ్ రాష్ట్రం మొహాలీ సిటీ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ కొన్ని టార్గెట్స్, కొన్ని లక్ష్యాలు మనం రీచ్ కాబోతున్నామని చెప్పేసి ఒక నివేదిక చెప్తుంది. రిపోర్ట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా అనే ఒక సంస్థ భారతదేశంలో రహదారులు, జాతీయ రహదారులు అండ్ భారతదేశంలో రైల్వే లైన్స్ రానున్న 2025 సంవత్సరం వరకు ఎంతవరకు విస్తరించనున్నాయి, వీటి యొక్క పరిధి ఎంతవరకు ఉండనుంది, అంటే భారతదేశంలో రైల్ నెట్వర్క్ ఎంత ఉండబోతోంది, రోడ్ నెట్వర్క్, హైవేస్ నెట్వర్క్ ఎంత ఉండబోతుంది అని చెప్పేసి కొన్ని ప్రిడిక్షన్ చెప్పారు. అదేంటంటే మనకు 2025 సంవత్సరం వరకు 1.8 లక్షల కిలోమీటర్ల పొడవైన రహదారులు ఉంటాయంట, హైవేస్. సో మనకు ఏవైతే ఉంటాయి, హైవే అంటే రహదారి, జాతీయ రహదారులు, నేషనల్ హైవే, స్టేట్ హైవేస్ అంటే అన్నీ కలిపి. అండ్ 1.2 లక్షల రైల్ లైన్స్ ఉంటాయంట, రైల్ పట్టాలు నెట్వర్క్ అన్నట్టు, అంటే రైలు ప్రయాణం అన్నట్టు. 1.2 లక్షల ఏమో రైల్ నెట్వర్క్ ఉంటుందంట, 1.8 లక్షల ఏమో దేశం మొత్తం కూడా రహదారులు, హైవేస్ ఉంటాయంట. ఇదొకటి. దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ ఎవరు విడుదల చేశారంటే రిపోర్ట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా. అండ్ నెక్స్ట్ వరల్డ్ వాటర్ వీక్ అనే అంశం, ఇంటర్నేషనల్ వరల్డ్ వాటర్ వీక్ అని గుర్తుంచుకోండి. వరల్డ్ వాటర్ వీక్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ అని గుర్తుంచుకోండి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ అంటే ఏంటంటే, స్టాక్హోమ్ అనే ఒక సిటీ, స్వీడన్ యొక్క రాజధాని, అక్కడ ప్రత్యేకంగా వాటర్ రిలేటెడ్ సివి పురస్కారం అని మనం చూస్తాం. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్కి సంబంధించి ఇటీవల కాలంలో ఒక ప్రత్యేకమైన ప్రకటన ఏంటంటే, వారోత్సవాలు, వీక్ అంటే వారోత్సవాలు. సో నీటిపైన అవగాహన కోసం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నీటికి సంబంధించి ప్రజలు అవగాహన కల్పించడానికి వారోత్సవాలకు పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం ఇదే సమయంలో మనం చూస్తాం, 23 ఆగస్టు నుండి 1 సెప్టెంబర్ వరకు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ లేదా వరల్డ్ వాటర్ వీక్. ఎవరు అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ సంస్థ వారు దీన్ని ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. నెక్స్ట్, ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా వైఎస్ఆర్ నేతన్న హస్తం అనే ఒక అంశం వార్తలు నిలిచింది. వైఎస్ఆర్ నేతన్న హస్తం నిన్నటి రోజున మనకి ఈ పత్రికా ప్రకటన ఏదైతే ఉంటుందో వార్తల్లోకి రావడం జరిగింది. ఇటువంటి పత్రికా ప్రకటనలను ప్రత్యేకంగా చూడండి. ముఖ్యంగా ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని స్టాట్స్ ఇస్తారు. మనకేవైతే ఉంటే క్లిప్పింగ్స్ మనం కలెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో వైఎస్ఆర్ నేతన్న హస్తం నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తలు నిలిచింది. అర్హుడై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24,000 ఆర్థిక సాయం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. సో రాష్ట్ర వ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూపాయలు 193.31 కోట్లను కృష్ణా జిల్లా పెడనలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున మీట నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. సో ఇక్కడ దీని యొక్క నేతన్నలు తమ కాలం మీద తాము నిలబడేలా క్రమం తప్పకుండా ఏటా అదే కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తూ వారికి తోడుగా ఉంటూ చేనేత వృత్తిని గిట్టుబాటు చేస్తూ నేడు అందిస్తున్న సాయంతో కలిపి అర్హుడైన ప్రతి నేతన్నకు కేవలం వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద 96,000 ఇస్తారంట. అండ్ అట్ ద సేమ్ టైం ముఖ్యంగా నేతన్నలకు సంబంధించిన ప్రోగ్రామ్ని గుర్తుంచుకోండి. ఇటువంటి ఈ క్లిప్పింగ్ ఏదైతే ఉందో ఇందులో ఉండే సమాచారాలన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చూడండి. ఎగ్జామ్లో అడగవచ్చు ఏదో ఒక బిట్. అండ్ నెక్స్ట్, సో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకి తెలుగుకు సంబంధించి ఒక బాలల రచయిత వార్తలు ఇచ్చారు. సో పత్తిపాక మోహన్, పత్తిపాక మోహన్కి సాహిత్య పురస్కారం అనే అంశం వార్తలు ఇచ్చింది. సాహిత్య అకాడమీకి జ్ఞానపీఠ్ అకాడమీ పురస్కారానికి మధ్య డిఫరెన్సే చూడండి. జ్ఞానపీఠ్ పురస్కారం అనేది సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం. సాహిత్య అకాడమీ పురస్కారం అనేది మన భారతదేశంలో వివిధ భాషల్లో గుర్తింపు పొందిన ఉత్తమ రచయితకి, ఉత్తమ యువ రచయితకి, ఉత్తమ బాలల రచయితకి అండ్ అట్ ద సేమ్ టైం ఉత్తమ అనువాద రచయితకి, దాంతోపాటు ప్రాంతాల ఆధారంగా భాషా సమ్మాన్ పురస్కారాన్ని ఇస్తారు. సో ఇటువంటి సాహిత్య అకాడమీ పురస్కారాలు మనం లాస్ట్ టైము కొందరు పర్సన్స్ వల్లంకి తాళం అని చెప్పేసి గోరెటి వెంకన్న గారు కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మనకు ప్రత్యేకంగా వల్లంకి తాళంతో పాటు దేవరాజు మహారాజు గారు మనకు ప్రత్యేకంగా నేను అంటే ఎవరు అని, తగల్ల గోపాల్ గారు దండకడియమని చెప్పేసి, సజయ గారు రాసిన అదృశ్య భారత్కి సంబంధించిన ఒక అంశం కానివ్వండి, ఇవి వార్తలోకి వచ్చింది. సో ఇక్కడ ఈ సంవత్సరానికి 2022 సంవత్సరానికి సంబంధించి పత్తిపాక మోహన్, సో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త పత్తిపాక మోహన్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపికయ్యారు. ఆయన రాసిన బాలల తాత బాపూజీది గుర్తుంచుకోండి. ఇటీవల పత్తిపాక మోహన్ వార్తలు ఇచ్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతగా, బాలల రచయితగా, ఉత్తమ బాలల రచయితగా తను రాసిన పుస్తకం ఏంటంటే బాలల తాత బాపూజీ అని గుర్తుంచుకోండి. బాలల తాత బాపూజీ, సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, సరిపోతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఇవ్వడం జరుగుతుంది. సో సాహిత్య అకాడమీని, జ్ఞానపీఠ పురస్కారాన్ని రెండు కూడా డిఫరెన్స్ ఆధారంగా చదువుకోండి, సులభంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్, అన్నామణి భారతదేశంలో మొట్టమొదటి మహిళా భౌతిక శాస్త్రవేత్తగా చెప్పొచ్చు, మరియు వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న మెట్రాలజీ అంటే వాతావరణ శాఖలో తనకంటూ ప్రత్యేక అనుభవం ఉంది. కేరళ రాష్ట్రానికి సంబంధించిన 1918 ఆగస్టు 23న జన్మించారు. ఎందుకు ఈరోజు వార్తల వ్యక్తులుగా నిలిచారంటే, అన్నామణి తన ఇమేజ్తో కూడిన గూగుల్ డూడుల్ని, మనం గూగుల్ వెబ్సైట్ మనం గూగుల్కి సంబంధించి అయినా సెర్చ్ చేసామనుకోండి, గూగుల్ క్లిక్ చేయగానే గూగుల్ అని చెప్పేసి ఇలా వస్తుంది మనకు, అక్కడ సెర్చ్ బాక్స్ వస్తుంది. అలాంటిది గూగుల్ రకరకాల పేర్లు డిజైన్స్ అనేవి అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి, కొంతమంది వ్యక్తుల పేర్లు అలా ఇలా వస్తాయి. ఇటీవల గూగుల్ ఏం చేస్తున్నారు, గూగుల్ సంస్థ ఒక డ్యూడిల్, దీన్ని డ్యూడిల్ అంటాం, ఇక్కడ అన్నామణి గారి ఇమేజ్ని పెట్టడం జరిగింది. అంటే ఒక గౌరవం ఇస్తున్నారు అన్నట్టు, ఆ మహిళ పట్ల మనకు అవగాహన కల్పించాలని చెప్పేసి. సో అన్నామణి ఇటీవల గూగుల్ డూడిల్గా వార్తలు నిలిచారు. డూడుల్ అంటే ఈ గూగుల్లో ఎలా ఉంటుంది ఈ విధంగా చూపించారు గూగుల్లో. సో అన్నామణి గారు ఎవరంటే ఫిజిక్స్ సైంటిస్టు, మెట్రాలజీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు, భారతదేశంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన తనకున్న పేరు కూడా ఏంటంటే ఒక నిక్నేమ్ ఉంది తనకి, సో వెదర్ విమెన్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల వెదర్ విమెన్ ఆఫ్ ఇండియాగా వార్తలు నిలిచిన, గూగుల్ డూడిల్గా వార్తలు నిలిచిన పర్సన్ పేరు ఏంటంటే అన్నామణి, కేరళ రాష్ట్రానికి సంబంధించిన మహిళ.
నెక్స్ట్ జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా గత సంవత్సరం జో బైడెన్ గారు ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత భారత సంతతి వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నారు భారత సంతతి వ్యక్తి ఫలానా పదవిలో నియమితులయ్యారని చెప్పేసి మనం తరచు చూస్తున్నాం నీరా టాండన్ కానివ్వండి చాలామంది సో అటువంటిది కొన్ని గణాంకాలు బైడెన్ కార్యవర్గంలో 130 మందికి పైగా భారతీయులు భారత సంతతి వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఈటీవీలో ఒక నివేదిక వార్తలకు వచ్చింది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కార్యవర్గంలో 130 మందికి పైగా భారతీయులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారంట ఆ దేశంలో సుమారు 1% ఉన్న ఇండో అమెరికన్లు 1% ఉన్నారట ఇండో అమెరికన్లు ఎగ్జాంపుల్ కమలా హారిస్ కూడా భారత సంతతి మహిళే కమలా హారిస్ వాళ్ళ పూర్వీకులు ఇండియన్సే ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు ఇక్కడ ఒక నిదర్శనంగా చెప్పొచ్చు ఉదాహరణగా సో 1% ఉన్న ఇండో అమెరికన్లకు ఈ స్థాయిలో అధ్యక్ష కార్యవర్గంలో ప్రాతినిధ్యం లభించడం విశేషంగా చెప్పొచ్చు ట్రంప్ కంటే ఎక్కువ మంది భారతీయులకు తన కార్యవర్గంలో స్థానం కల్పిస్తానన్న బైడెన్ ఎన్నికల హామీ నెరవేరినట్లయింది గతంలో ట్రంప్ కార్యవర్గంలో 80 మందికి స్థానం లభించింది అంతకుముందు ఒబామా కార్యవర్గంలో దాదాపు 8 ఏళ్ల కాలంలో 60 మంది ఇండో అమెరికన్లు కొలువు తీరారు ఈ విషయాన్ని ఇండియాస్పోరా గుర్తుంచుకోండి సంస్థ పేరు ఇది ఇండియాస్పోరా అనే ఒక సంస్థ ప్రకటించింది నిర్ధారించింది బైడెన్ ప్రసంగాల రచయితగా వివేక్ రెడ్డి మొదటికొని వివేక్ రెడ్డి బైడెన్ సంబంధించిన తను ఏం మాట్లాడో ప్రసంగం తనే రాస్తారన్నట్టు అండ్ కోవిడ్-19 విషయంలో సలహాదారుగా డాక్టర్ ఆశీష్ జా అండ్ క్లైమేట్ పాలసీ సలహాదారుగా సోనియా అగర్వాల్ క్రిమినల్ జస్టిస్పై ప్రత్యేక సలహాదారుగా చిరాగ్ బయాన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ హెడ్ కిరణ్ అహూజా సీనియర్ అడ్వైజర్ నీరా టాండన్ ఇటువంటి వాళ్ళందరూ కూడా భారత సంతతి వ్యక్తులే సో దాదాపు బైడెన్ కార్యవర్గంలో ఇప్పటికీ 130 మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నట ఇప్పటివరకు అమెరికా చరిత్రలో ఇంతమంది భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులకు స్థానం కల్పించడం అనేది ఫస్ట్ టైం అని గుర్తుంచుకోండి అమెరికా ఉపాధ్యక్ష పదవిలో ఉన్న అమెరికా దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ కూడా భారత సంతతి మహిళే అండ్ నెక్స్ట్ ఈరోజు మాలికి ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా వార్తలు నిలిచిన పర్సన్ ఆర్మీ అధికారి తన పేరు గుర్తుంచుకోండి కళ్ళను వెళ్తాను సో అబ్దులానియే మానియే లేదా మైగే అంటారు మైగే అబ్దులానియే మైగే ఇటీవల ఏ దేశానికి ఇంటరిమ్ తాత్కాలిక ప్రధానిగా వార్తలు ఇచ్చారంటే మాలి ఆఫ్రికా మాలి అనేది చాలా సంక్షోభంతో తరచూ వార్తలు నిలుస్తూ ఉంటుంది అక్కడ సెక్యూరిటీ కన్సర్న్స్ కానివ్వండి అంతకుముందు ఇబ్రాహీం బుబకర్ కీతా అని చెప్పేసేసి ఇటువంటి వ్యక్తుల గురించి మనం చూసాము సో ఇక్కడ మాలికి ఇంటరిమ్ పిఎంగా అబ్దులాయే మైగే వార్తలు నిలిచారని గుర్తుంచుకోండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల వ్యక్తుల మరొక పర్సన్ యాంజెలా మెర్కెల్ అనగానే మనకు జర్మనీ గుర్తొస్తుంది జర్మనీ మాజీ దేశాధినేత తను యునెస్కోకి సంబంధించి యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ 1945 నవంబర్ 16 ఏర్పాటైంది ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది ప్రపంచం వ్యాప్తంగా కూడా మన చరిత్ర సంస్కృతికి నిలువటద్దంగా ఉండే పురాతన ప్రాంతాలను కట్టడాలను సంరక్షించే సంస్థ అటువంటి యునెస్కోకి సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారము యునెస్కో పీస్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా 2022 సంవత్సరానికి సంబంధించి యాంజెలా మెర్కెల్ గారు వార్తలు ఇచ్చారు ఏ దేశం మాజీ ఛాన్సలర్ అంటారు మాజీ దేశాధినేత అంటే జర్మనీ అని గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం అరుణ్ జైట్లీ పుస్తకం పేరు ఏంటంటే ఏ న్యూ ఇండియా అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చిన ఏ న్యూ ఇండియా పుస్తకం సెలెక్టెడ్ రైటింగ్స్ 2014-19 2014-19 మధ్యకాలంలో దేశంలో ఒక గొప్ప వ్యక్తిగా భారత రాజకీయాల్లో బీజేపీకి సంబంధించి రాజ్యసభ సభ్యుడిగా ఒక గొప్ప వ్యక్తిగా పేరొందిన వ్యక్తి అరుణ్ జైట్లీ గారు గతంలో చనిపోవడం జరిగింది తనకి సంబంధించి 2014-2019 మధ్యకాలంలో సెలెక్టెడ్ రైటింగ్స్ ఏవైతుంటే వాటన్నింటిని కూడా కంపైల్ చేయడం జరిగింది అరుణ్ జైట్లీ ఏ న్యూ ఇండియా అనే ఒక పుస్తకం అరుణ్ జైట్లీ గారికి సంబంధించి భారతదేశ మాజీ ఆర్థిక శాఖ మంత్రి గుర్తింపు పొందారు ఈ పుస్తకానికి సంబంధించి ఫార్వర్డ్ ముందు మాట ఏదైతే ఉంటుందో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రాశారు ఒక పుస్తకం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు వచ్చింది అరుణ్ జైట్లీ గారికి సంబంధించి అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలను ర్యాపిడ్ రౌండ్గా చూస్తే సో జైలిటాల్ ఫ్రమ్ షుగర్ కేన్ వేస్ట్ అని చెప్పేసి ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అధునాతనమైన ఫర్మెంటేషన్ ప్రాసెస్ అల్ట్రాసౌండ్ ఆధారిత ఫర్మెంటేషన్ ప్రాసెస్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్కి పిఎంజేఏవై లబ్ధిదారులు అవకాశం ఇస్తున్నట్టుగా నేషనల్ హెల్త్ అథారిటీ వారు చెప్పడం జరిగింది అనంగతాల్ లేక్ ఇటీవల వార్తలు ఇచ్చింది పురాతన లేక్
అది ఒక సిగ్నిఫికెన్స్ పంది ఈరోజు కల్చర్ మినిస్ట్రీ నుండి వార్తలోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ కంట్రీస్ ఫస్ట్ నైట్ సఫారీ అనే అంశంతో లక్నో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. అండ్ అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య అధికారాల విభజన విషయంలో తలెత్తిన వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు వేసిన రాజ్యాంగ ధర్మాసనం. అండ్ నెక్స్ట్ ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ ఏ రెండు దేశాలకు సంబంధించిన సంయుక్త విన్యాసం అంటే అమెరికా సౌత్ కొరియా. అండ్ నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నావెల్ షూటింగ్ రేంజ్ ఐఎన్ఎస్ కర్ణ అని చెప్పాను. అండ్ నెక్స్ట్ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మొహాలీలో ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది, అంటే ప్రారంభించడం జరిగింది. అండ్ భారతదేశంలో 2025 సంవత్సరం వరకు 1.8 లక్షల రహదారులు, 1.2 లక్షల కిలోమీటర్ల పొడవైన రైలు నెట్వర్క్ అనేది రైల్వే ట్రాక్స్ అనేవి అందుబాటులోకి వస్తాయని రిపోర్ట్ చెప్తోంది బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా రిపోర్ట్. వరల్డ్ వాటర్ వీక్ ప్రపంచ జల వారోత్సవాలు అనే అంశాన్ని మనం చూసాము. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీట నొక్కి 4వ విడత లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అండ్ నెక్స్ట్ పత్తిపాక మోహన్కు కేంద్ర సాహిత్య అకాడమీ బాలల రచయిత పురస్కారం గెలుపొందారు. తను రాసిన పుస్తకం బాలల తాత పాపూజీ. అండ్ అన్నమణి ద వెదర్ విమెన్ ఆఫ్ ఇండియా, తను కేరళ రాష్ట్రానికి సంబంధించిన మహిళ, తనకి సంబంధించిన ఇమేజ్ డూడిల్ని గూగుల్ డూడిల్గా వార్తలోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ బైడెన్ కార్యవర్గంలో అత్యధికంగా భారత సంతతి వ్యక్తులు అని చెప్పేసి ఇండియా స్పోరా అనే సంస్థ వారు చేసిన కొన్ని ప్రకటనలు కొన్ని నివేదికలు. అండ్ నెక్స్ట్ అబ్దులాయే మైగా మాలి దేశానికి నూతన ప్రైమ్ మినిస్టర్గా వార్తలోకి వచ్చారు. అండ్ యునెస్కోకి సంబంధించి యునెస్కో పీస్ ప్రైజ్ ఈ సంవత్సరానికి పురస్కార గ్రహీతగా జర్మనీ మాజీ ఛాన్సిలర్ ఆంజెలా మెర్కెల్. అండ్ వార్తలు నిలిచిన ఏ న్యూ ఇండియా అరుణ్ జైట్లీ అనే ఒక పుస్తకం, అరుణ్ జైట్లీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఒక పుస్తకంగా తీసుకురావడం జరిగింది. ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఏమైనా మిస్ లేని సంశయాలు మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో అడ్జస్ట్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.